నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు అయితే జనరల్ గా చెప్పాలనంటే 22 అంటే 22 అనంటే అది కూడా మార్చ్ 22 అనంటే మనందరికి గుర్తుకొచ్చేది అంటే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఐపీఎల్ అంటే ఓ కమాన్ వాళ్ళు వీళ్ళు మా టీం ఈ టీం అని. ఈ రోజు అయితే సిఎస్కే అండ్ ఆర్సీబీ కూడా ఉంది అండ్ ఓవరాల్ గా కూడా అసలు ఎవరు గెలుస్తారు ఏంటి ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు యూత్ అండ్ యంగ్ జనరేషన్ వాళ్ళని అడుగుదాం. సో చెప్పండి ఏ టీంకి అండి మీరు సపోర్ట్ ఇస్తుంది? అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మాతృభాష మాతృ టీం అంటే ఇష్టం. ఓకే, కానీ తల్లి లాంటి జట్టు కంటే కూడా ఇప్పుడు నాకు ఫస్ట్ కాంచి ముంబై అంటే ఇష్టం. అదొక గర్ల్ ఫ్రెండ్ లాగా కాబట్టి నా గర్ల్ ఫ్రెండే గెలవాలని కోరుకుంటున్నా. గెలిస్తే ఆనందమే అండి, కానీ దానికంటే కూడా ముంబై గెలిస్తే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతా. ముంబై ఎందుకంటే నాకు ఫస్ట్ కాంచి రోహిత్ శర్మ అంటే ఇష్టం. ఒక్క వ్యక్తి కాబట్టి నేను టీంకి సపోర్ట్ చేస్తున్నా తప్ప మొత్తం టీం పరంగా అయితే నాకు ఎస్ఆర్హెచ్ అంటేనే ఇష్టం. ఆయన బట్ ఆయనకు పదవులు అవసరం లేదు, ఆట ముఖ్యం రోహిత్ శర్మ కాబట్టి ఖచ్చితంగా ఆయన కప్పు చేతులు పట్టుకోవాలని కోరుకునేది మేము ఆశిస్తున్నాం. మజా ఉంటుంది అంతే, అంటే మనూరులో మనదే కదా జెండా అట్లా. నాకు అంతే అందరు ఇష్టమే, అంత ఒక్కొక్క ప్లేయర్ కట్లే కాదు అందరు. విరాట్ కోహ్లీ అగ్రెషన్ ఇష్టం, గంభీర్ ఇష్టం, ధోని ఇష్టం, అందరు ఇష్టం. ఈసారి గెలవాలనుకుంటే గెలుస్తుంది, హోప్ గెలుస్తుందని హోప్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా మరి వెళ్తున్నారా మ్యాచ్ కి? వెళ్తారా? చూడాలి, పైసలు సెట్ అయితే సెట్ అయితే వెళ్ళామని. అట్లని కాదు, ఎంఎస్ ధోని సినిమా చూసినాక బాగా ఇష్టం అనిపించింది. ఆ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యారా మీరు? అంతా అప్పట్లో క్రికెట్ చూడకుంటుంటే రీసెంట్ గా చూస్తున్నా. ఈ ఐపీఎల్ లో కప్ ఎవరు కొట్టాలి? మొన్న సిఎస్కే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా సిఎస్కే వస్తుందని బాగా నమ్మకం. మొన్న సిఎస్కే కాబట్టి ఇప్పుడు కూడా సిఎస్కే. మీకు ఏ టీం ఇష్టం అండి? మాకు ఆల్వేస్ ఆర్సీబీ, ఆర్సీబీ అండ్ మేము అందరం కోహ్లీ ఫ్యాన్. కోహ్లీ ఈజ్ అ కింగ్. ఎనీ టెస్ట్ సిరీస్ లో కానీ ఈజ్ లైక్ ఫస్ట్ నౌ, ఇప్పుడు అంతా ఫస్ట్లో ఉన్నాడు. అండ్ ఇండియాకి ఎప్పుడైతే తన హెల్ప్ కావాల్సి వచ్చిన టైం అంతా తను ప్రూవ్ చేశాడు. లైక్ హీఈస్ గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్. మరి హోమ్ టోన్ ఎస్ఆర్హెచ్ అయినప్పుడు వై నాట్ ఎస్ఆర్హెచ్ అంటే మేము ఇక్కడ ప్లేయర్స్ బట్టి చూడము, ప్లేయర్ బట్టి చూస్తాం. ప్లేయర్ని బట్టి చూస్తాం, ఎస్ ప్లేయర్ బట్టి సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా, ప్లేస్ బట్టి కాదు. ఓకే, ప్లేస్ని బట్టి కాదు, ప్లేయర్ని బట్టి మీరు డిసైడ్. కోహ్లీ ట్రోఫీ తీసుకోవడం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ కదా, ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా స్టార్ట్ అయ్యేది ఒక కూల్ అండ్ ఒక హాట్ లాగా స్టార్ట్ అవుతుంది కదా. సో ఎవరు గెలవాలనుకుంటారు? ఆబ్వియస్లీ ఆర్సీబీ. ఆర్సీబీ. సో సిఎస్కే లో ఎవరు టఫ్ ప్లేయర్ అనుకుంటారా? టఫ్ ఉంటారు బట్ టఫ్ ఇస్తారు ఆర్సీబీ అని వాళ్ళకి. ఇంకా ఆర్సీబీ అని టఫ్ ఇస్తారు, ఇంకా ఇస్తారు. ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఆర్సీబీని మీరు? ఐపీఎల్ స్టార్ట్ అప్పటి నుంచి అండ్ ఈవెన్ నా క్రికెట్ తెలిసినప్పటి నుంచి లైక్ వీ సపోర్ట్ ఆర్సీబీ. ఓ, యూ సపోర్ట్ ఆర్సీబీ. మీరు ఒక్కైనా ఫ్యామిలీలో అందరి ఫ్యామిలీ బ్రదర్ సిస్టర్ కజిన్స్ ఎవ్రీవన్ ఆర్సీబీ అన్స్? ఎవరైనా ఏమైనా అంటే ఆర్సీబీని ట్రోల్ చేసి ఏం చేస్తారు? ట్రోల్ చేసుకుంటారు మమ్మల్ని, ఇంకా పై స్థాయికి తీసుకెళ్తున్నారు వాళ్ళు ట్రోల్ చేసి. ఓన్లీ విరాట్, ఎందుకంటే టీమ్ ని ముందుండి నడిపిస్తాడు, గెలిపిస్తాడు కూడా. ఓకే, మరి ఆర్సీబీ లో విరాట్ దగ్గర నుంచి బాగా మీరు నేర్చుకున్నది ఏంటి? జనరల్ గా ఉంటది ఒక ఇన్స్పిరేషన్ టైప్ అలాంటిది. ఒక్కసారి ఫామ్ లో ఉన్నాడంటే మ్యాచ్ గెలిచినంత వరకు పక్కకి వెళ్ళాడు అంతే, గెలిపించిన తర్వాతే పక్కకి వెళ్తాడు. ఓకే, ఆన్ గ్రౌండ్. Yes. ఇప్పుడు జనరల్ గా ఈసారి ఆర్సీబీ కప్ కొడతాదా లేదా మరి? ఎందుకంటే ఎప్పటి నుంచి ప్రతిసారి అక్కడ దాకా వస్తున్నాం మళ్ళీ వెనక్కి వస్తున్నాం, అక్కడ దాకా వస్తున్నాం మళ్ళీ వెనక్కి వస్తున్నాం. కానీ ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలంతే, వస్తుంది అంతే. వేరే వాళ్ళకి కప్ వద్దంటే వద్దు, అంటే ఐపీఎల్ కప్
ఫర్ ఆర్సిబి దిస్ ఇయర్. సో ఇంకా ఇంకెవరైనా ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారా మరి ఆర్సీబీలో? ఆర్సీబీలో కాదు సిఎస్కేలో ఉన్నారు, బట్ ఐ వాంట్ టు సీ ఆర్సీబీ టు విన్. సిఎస్కేలో మరి మీ ఫేవరెట్ ఎవరు? ధోని. ధోని. ఓకే భాయ్, ఈ రోజు మరి సిఎస్కే అండ్ ఆర్సీబీది కదా ఫైట్ అయితే. ధోని ఎందుకు ఇష్టం అంటే హీఈస్ వెరీ కూల్. కూల్. మరి ఇక్కడ ఆర్సీబీ అంటే విరాట్. ఇట్స్ వెరీ హార్డ్ నో ఆర్సీబీ హార్డ్ కూల్ వర్సెస్ హార్డ్ దట్స్ ఇట్. సో ఇద్దరికి జరగబోతుంది మరి మీ సపోర్ట్ ఇక ఆర్సీబీకేనా? ఖచ్చితంగా. ఫేవరెట్ ప్లేయర్ ఒకళ్ళైనా సపోర్ట్ చేసి ధోని ఆడితే చూడాలని ఉంది, ఆర్సీబీ గెలిస్తే చూడాలని ఉంది. వాళ్ళు ఆడాలి, వీళ్ళేమో గెలవాలి. ఎస్.